ఈ అసమర్థ అవినీతి జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం జీవో నంబర్ 196 197 198 తీసుకొచ్చి ఇవాళ మున్సిపల్ టాక్సేషన్ ని గతంలో అత్య ప్రాతిపదిక మీద పన్ను విధించే విధానాన్ని స్వస్తి పలికి ఇవాళ ఆస్తి విలువ మీద పన్ను వేయాలనుకోవడం వల్ల దారుణంగా టాక్సులు పెరగబోతా ఉన్నాయి ఇవాళ ప్రజలు పెద్ద ఎత్తున పోరాటానికి సిద్ధం అవ్వాలి ఇవాళ ఎన్నికల కోడ్ ఉంది ఎన్నికలు ఇంకొక 14 రోజులు ఎన్నికలు జరగబోతా ఉన్నాయి ఈ ఎన్నికల అనంతరం ఎన్నికల అయిపోగానే ఆ జీవోల్ని ఇంప్లిమెంట్ చేయడానికి ఆస్తి పన్ను అలాగే డ్రైనేజీ వాటర్ పన్ను వాటర్ ట్యాక్స్ ని గణనీయంగా 4 రెట్లు పెంచడానికి అన్ని రకాలుగా చాపకింద నీరులాగా ప్రతిపాదనలు సిద్ధం చేసుకున్నారు ఈ ప్రతిపాదనల్ని ఎదుర్కోవడానికి వారి ఎన్నికల ముందే మనం జాగృతి తీసుకోవాలి అట్లాగే ఎన్నికల అనంతరం ఈ జీవోని ఇంప్లిమెంట్ గా చేయకుండా ఉండాలంటే తెలుగుదేశం పార్టీ పెద్ద ఎత్తున విజయం సాధించాల్సిన అవసరం ఉంది రేపు మున్సిపాలిటీ కార్పొరేషన్ ఎన్నికల్లో మన రాష్ట్ర అభివృద్ధి మన రాజధాని అభివృద్ధి మన పన్నులు పెరగకుండా ఎన్నిటికి కూడా తెలుగుదేశం పార్టీకి పెద్ద ఎత్తున ప్రజలు మద్దతు ఇవ్వాలని పిలుపునిస్తా ఉన్నాం ఎన్నికల అనంతరం పెద్ద ఎత్తున ఈ జీవోల్ని రద్దు చేసే దానికి తెలుగుదేశం పార్టీ పోరాటం కూడా చేస్తామని సందర్భంగా పిలుపునిస్తా ఉన్నాం పెద్ద ఎత్తున పోరాటం చేస్తాం ఎందుకంటే దొంగచాటుగా తీసుకొచ్చారు జీవోల్ని అక్రమంగా తీసుకొచ్చారు ఇవాళ ఆదాయం లేక అనేకమైనటువంటి ఇళ్ళు ఖాళీ అయిపోయింది ఒకవైపుమో ఆస్తి రేట్లు రిజిస్ట్రేషన్ ఛార్జెస్ రేట్లు విపరీతంగా పెంచారు పెంచిన దాని మీద టాక్సేషన్ అంటే రేపు ఖాళీ ఇళ్ళకు కూడా ఖాళీ కాంప్లెక్స్కు కూడా 4 రెట్లు పన్నులు పెరగబోతా ఉన్నాయి 4 రెట్లు పన్నులు పెరిగితే ఏ విధంగా ఇంకా ల్యాండ్ లార్డు ప్రాపర్టీ ఓనరు ట్యాక్స్ కట్టడానికి అవకాశం ఉంటుందో చూసుకోవాలి ఇంకా ఈ ఆస్తులన్నింటిని కూడా ప్రభుత్వ పరం చేయకి తప్పే పరిస్థితి కూడా ఉండదు కాబట్టి ఎన్నికలు మనం ఎన్నికల్లో దృష్టిలో పెట్టుకోవాలి గ్రామ స్థాయిలో జరిగిన ఎన్నికలు పరిస్థితులు అక్కడ పరిణామాలు వేరు అర్బన్ స్థాయి మున్సిపల్ స్థాయిలో జరిగే పరిణామాలు వేరు కాబట్టి ప్రజలందరికీ ముందే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం దయచేసి ఓట్ వేసినప్పుడు ఒక్క ఛాన్స్ అని ఇవాళ మనల్ని సర్వనాశనం చేశారు రెండో ఛాన్స్ కనుక మనం ఇస్తే వైసీపీకి ఇంకా మనం అదో పాతాళానికి వెళ్ళిపోతాం కాబట్టి ఎన్నిటిని దృష్టిలో పెట్టుకొని తెలుగుదేశం పార్టీకి మీ అందరి ఆశీస్సులు ఇవ్వాలని కోరుతా ఉన్నాం ఏదైతే ఆస్తి పన్ను పెంపులు జీవో అని కూడా రద్దు చేసే వరకు తెలుగుదేశం పార్టీ పెద్ద ఎత్తున పోరాటం చేస్తాం విజయవాడ కార్పొరేషన్ ని ఎప్పుడూ లేనటువంటి స్వతంత్రం వచ్చినాక ఎప్పుడూ లేనటువంటి అభివృద్ధి 2014-2019లో జరిగింది ఆనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఒక ప్రత్యేక శ్రద్ధ విజయవాడ నగరం మీద పెట్టబట్టి ఆ అభివృద్ధి సాధ్యమైంది ఇవాళ ఫ్లైఓవర్లు వచ్చినా అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వచ్చినా అలాగే రోడ్లు వచ్చినా విజయవాడ రూపురేఖలు మారి అంటే తెలుగుదేశం పార్టీ వల్ల అందుకని విజయవాడలో ప్రజలందరూ కూడా మళ్ళీ తెలుగుదేశం పార్టీ రావాలని కోరుకుంటా ఉన్నారు ఈ 21 నెలల్లో 1 కోటి రూపాయల వరకు కూడా వైసీపీ ఈ అర్బన్ ఏరియాలో చేయలే విజయవాడ పరిధిలో ఎక్కడా కూడా అభివృద్ధి దూరంగా మళ్ళా చేసిన అభివృద్ధి కూడా నాశనం చేసే విధంగా ఈ వైసీపీ అసమర్థ పరిపాలన కొనసాగుతూ ఉంది ఎన్నిటిని దృష్టిలో పెట్టుకొని ప్రజలు విజ్ఞప్తితో ఓటేయమని కోరుతా ఉన్నాం తెలుగుదేశం పార్టీకి ఆశీస్సులు ఇవ్వమని కోరుతా ఉన్నాం